రిచర్డ్ ఉమ్రాండ్ 1909వ సంవత్సరంలో మార్చ్ 24వ తేదీన రొమానియా దేశంలోని బుకారెస్ట్లో ఒక యూదుల కుటుంబంలో జన్మించారు. రిచర్డ్ తన సహోదరులలో నాలుగవ వాడు మరియు చిన్నవాడు. రిచర్డ్ కొంతకాలం తన కుటుంబంతో కలిసి ఇస్తాంబుల్లో నివసించారు. 9 ఏళ్ల వయసులో తన తండ్రి మరణించాడు. రిచర్డ్కు 15 ఏళ్ల వయసు ఉండగా వారు తిరిగి రొమానియా దేశానికి వచ్చారు. ఏ మతాన్ని ఒప్పుకొని ఒక కుటుంబంలో రిచర్డ్ పెరిగాడు. బాల్యదశలో మత సంబంధమైన సంగతులు ఏమాత్రం తనకు తెలియదు కనుక 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంపూర్ణ నాస్తికునిగా తయారయ్యాడు. తన జీవిత ఆరంభం నుండి ఒక అనాథగా పెరుగుతూ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దురవస్థలకు గురయ్యాడు. ఈనాటి కమ్యూనిస్టుల్లాగానే రిచర్డ్ కూడా తన 14వ ఏటనే అర్పింపబడిన నాస్తికుడునై పెరిగాడు. నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలన్నీ చదివాడు, కానీ దేవుని గురించి క్రీస్తుని గురించి వ్రాయబడ్డ సంగతులు మానసిక జ్ఞానానికి విరుద్ధమని వాటిని విసర్జించాడు. ఈ విధంగా మతమంటే చాలా అసహ్యపడుతూ పెరిగాడు. అయితే కొంతకాలానికి దేవుని కృపచేత దేవుడు ఏర్పరచుకున్న వారిలో రిచర్డ్ కూడా ఒకడని తెలుసుకున్నాడు. రిచర్డ్కు సబీనా ఓస్టర్తో 1936వ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీన వివాహమైనది. రొమానియా దేశానికి చెందిన క్రిస్టియన్ ఓల్క్స్ అనే ఒక క్రైస్తవ వడ్రంగి సాక్ష్యం రిచర్డ్ దంపతులు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి తోడ్పడింది. ఒక క్రైస్తవ నాయకులు కలిసి జరిపిన సమావేశంలో సంఘములను అణచివేస్తూ దేవుని తృణీకరించి చేసే ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన విధానం రిచర్డ్ ధైర్యానికి ప్రతీకగా ప్రజల హృదయాలలో నిలిచిపోయింది. 1948వ సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున రిచర్డ్ని ఒక కారులో 4 వ్యక్తులు బంధించి తీసుకొని వెళ్లారు. అనేక విధాలుగా హింసించి ఆయనను బాధపెట్టారు. కానీ అవేవీ రిచర్డ్ విశ్వాసాన్ని మార్చలేకపోయాయి. పలు శ్రమల మధ్య క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి రిచర్డ్ ఉమ్రాండ్. రిచర్డ్ 18కి పైగా పుస్తకాలు రాశారు. అందులో టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనే పేరుతో తన జీవితంలో ఎదురైన అనుభవాలన్నీ ఒక పుస్తకంలో రచించాడు. రిచర్డ్ దంపతులు ప్రపంచంలో క్రీస్తు కొరకు శ్రమలను ఎదుర్కొనే వారికి సహాయం అందించడానికి వాయిస్ ఆఫ్ మార్టర్స్ అనే సంస్థను స్థాపించారు. రిచర్డ్ 2001వ సంవత్సరంలో ఫిబ్రవరి 17వ తారీఖున ప్రభువునందు నిద్రించారు. 2006లో జరిగిన ఒక విశ్లేషణలో రొమానియా దేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తిగా ప్రజలచే ఎన్నుకోబడ్డారు. క్రీస్తు కొరకు భయంకరమైన చిత్రహింసలు పొందిన, కమ్యూనిస్టుల పాదాల క్రింద నలిగిపోయిన, చెక్కుచెదరని విశ్వాసంతో ముందుకు సాగిన వ్యక్తి రిచర్డ్ ఉమ్రాండ్. నేటి ఈ హింసాకాలంలో క్రైస్తవులు తమ విశ్వాసంలో బలపరచబడడానికి ఈ విశ్వాస కుసుమం జీవితం నుండి ఎంతగానో నేర్చుకోవచ్చు.